Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai akkasato Raghu Rama ajnana pradarshana. Mukhyamantri meeda prati roju edo oka reetiga burada chellutu unte tappa annam sahinchani nidra pattane taraha nayaka manyulu kondaru untaru. YSR Congress MP Raghuram Krishnamaraju paristhiti kuda ade. ముఖ్యమంత్రి మీద నిందల వేయడానికి ఏ అవకాశం దొరుకుతుందో అన్వేషించడానికి ఆయన ప్రతిరోజు వార్తలు ఫాలో అవుతుంటారేమో అని కూడా అనిపిస్తుంది. అలాంటి రఘురామ తాజాగా తన నివాసాన్ని విశాఖకు మార్చబోతున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై కూడా తన వాటా నిందలు వేస్తున్నారు. నివాసం మారిస్తే ముఖ్యమంత్రికి లీగల్ ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అయితే తద్వారా తన అవగాహన లేమని బయట పెట్టుకున్నారు. ఇంతకు రఘురామ చెబుతున్నది ఏంటంటే, ఋషికొండ మీద నిర్మిస్తున్న భవనాలు పర్యాటక శాఖకు చెందిన అతిథి భవనాలు అని కోర్టుకు చెప్పిన తరువాత అక్కడ సీఎం నివాసం ఏర్పాటు కావడం అనేది కోర్టును తప్పుదారి పట్టించడం అవుతుందని అంటున్నారు. అందువల్ల సీఎం జగన్ న్యాయస్థానానికి అడ్డంగా దొరికిపోతారట. అయితే పర్యాటక శాఖ నుంచి సీఎంఓ కోసం లీజు చెల్లించి తీసుకోగల వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందనే వాస్తవాన్ని ఆయన విస్మరిస్తున్నారు. ఒకవైపు విశాఖ ఋషికొండ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ఉండబోయేది కేవలం 3 నెలలు మాత్రమే అని అంటారు. అదే సమయంలో అధికారం నుండి దిగిపోయేలోగా ఋషికొండ ప్యాలెస్ను తన వంది మాగధుల పేరిట లీజు ద్వారా పొందాలని, తాను అక్కడే ఉండేలా చూసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు రఘురామ విశ్లేషిస్తున్నారు. ఆయన మాటలు ఎంతగా తలాతోక లేకుండా ఉంటున్నాయో కదా అని జనం విస్తుపోతున్నారు. ఎలాగంటే మిత్రుల పేరిట ఆ భవనాలను సీఎం లీజుకు తీసుకునే వెసులుబాటు ఉంటే ప్రభుత్వమే లీజుకు తీసుకుని సీఎంఓ ఏర్పాటు చేయడం తప్పెలా అవుతుందనేది ప్రశ్న. అలాగే ఒకవేళ జగన్ అధికారం నుండి దిగిపోవడమే నిజమైతే ఇతరుల పేరిట లీజుకు తీసుకున్నా సరే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ లీజును రద్దు చేయకుండా ఉంటుందా అనేది మరో ప్రశ్న. ఇలా తన మాటలకు తానే విరుద్ధంగా మాట్లాడుతూ ఉండే రఘురామకు జగన్ మీద నిందలు తప్ప మరో లక్ష్యం లేదని జనం అనుకుంటున్నారు.